वेलकम बैक माय फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग एक्वा फैक्ट्स। गाइस मीलो एवरैना कोत्तगा ना चैनल नी विजिट चेसिनट्लयिते ई एक्वा फैक्ट्स चैनल लोनी मनम एक्वेरियम गुरिंची, फिश गुरिंची, एक्वास्केपिंग गुरिंची, वीटन्नितो पाटु फैक्ट्स एंड मिस्ट्रीज गुरिंची चाला डीटेल गा डिस्कस चेस्तां। మీకు గనక ఈ ఎరీనాలోని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ ఇవాల్టి వీడియోలోని వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు। తను ఒక బిగినర్, తన పేరు సురేష్ కోల। తను నన్ను ఏమడిగాడంటే, బ్రో నేను ఒక 3 ఫీట్ ట్యాంక్ ని స్టార్ట్ చేశాను, అందులోని 10 ఫిషెస్ పెంచుతున్నాను, నేనేమొచ్చి దానికి బోర్ వాటర్ యాడ్ చేస్తున్నాను, కానీ వాటర్ ఏమొచ్చి 4 డేస్ కే స్పాయిల్ అయిపోతుంది, వాటర్ ని క్రిస్టల్ క్లియర్ గా చేయడానికి నేను ఏం చేయాలి, నేను ఒక బిగినర్ ని అని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశాడు। అండ్ ఇందులోని తను చాలా మిస్టేక్స్ చేశాడు యాస్ ఏ బిగినర్। ఈ మిస్టేక్స్ అన్ని నేను మీకు చెప్పి దీనికి సొల్యూషన్స్ కూడా నేను మీకు చెప్తాను। అండ్ ఈ వీడియో తన ఒక్కడికే కాకుండా మీలో చాలా మందికి ఉపయోగపడుతుంది, సో వీడియోని ఎండ్ దాకా వాచ్ చేసేయండి। మిస్టేక్ నెంబర్ 1, మిస్టేక్ అన్నం కన్నా థింగ్ అంటే బెటర్ ఏమో కదా, ఎందుకంటే మిస్టేక్స్ మనం అందరం చేస్తాం। సో థింగ్ నెంబర్ 1, దీని ఏం చేశాడంటే ఒక బిగినర్ అయ్యుండి ఒక 3 ఫీట్ ట్యాంక్ కి వెళ్ళాడు। నేను ఎప్పుడు మీకు ఏం చెప్తానంటే ఒక బిగినర్ 1 ఫీట్ గాని 2 ఫీట్ గాని ట్యాంక్ తీసుకుంటే మీకు మేనేజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటది। లేదు మీకు కొంత ఐడియా ఉంది, కొంత నాలెడ్జ్ ఉంది ఎక్వేరియం మీద అంటే మీరు 3 ఫీట్ ట్యాంక్ గాని 4 ఫీట్ ట్యాంక్ గాని వెళ్ళొచ్చు। బట్ యాజ్ ఏ బిగినర్ మీకు ఏ మాత్రం ఐడియా లేకుండా మీరు ఎక్వేరియం సెలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సింది 1 ఫీట్ లేదా 2 ఫీట్ ట్యాంక్ కి। థింగ్ నెంబర్ 2, తిను ఈ 3 ఫీట్ ట్యాంక్ లోని ఏ ఫిషెస్ యాడ్ చేశాడంటే గోల్డ్ ఫిష్ యాడ్ చేశాడు, ఏంజల్ ఫిష్ యాడ్ చేశాడు, కోయకాప్స్ యాడ్ చేశాడు అండ్ అలానే ఇంకొక 4 స్మాల్ ఫిషెస్ యాడ్ చేశాడని నాకు చెప్పాడు। ఇక్కడే చాలా మంది బిగినర్స్ చాలా పెద్ద పెద్ద తప్పులు అన్నవి చేస్తూ ఉంటారు। వాళ్ళకి ఏ ఫిష్ కొనాలో మినిమం బేసిక్ ఐడియా ఉండదు, కానీ ఇలా ఎలా పడతాలో ఫిషెస్ కొనేసి వాళ్ళ ట్యాంక్ లోనే యాడ్ చేసేస్తారు। అండ్ తిను ఎస్పెషల్లీ ఒక 3 ఫీట్ ట్యాంక్ కి 10 ఫిషెస్ యాడ్ చేశాడు, అంటే ఓవర్ క్రౌడింగ్ చేశాడు, దీని వల్ల తన ఎక్వేరియం లోని వాటర్ 3-4 డేస్ కే స్పాయిల్ అయిపోతుంది। ఈ కంప్లైంట్ నేను చెప్పింది కాదు, తనే చెప్పాడు। అండ్ ఎస్పెషల్లీ గోల్డ్ ఫిష్ అండ్ కోయకాప్స్ అన్నవి చాలా వేస్ట్ అన్నవి జనరేట్ చేస్తాయి। అండ్ ఎస్పెషల్లీ నేను మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, గోల్డ్ ఫిష్ ఆర్ నాట్ ఫర్ బిగినర్స్, గోల్డ్ ఫిష్ ఆర్ ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ హాబీస్. అండ్ ఎస్పెషల్లీ కోయకాప్స్, ఈ కోయకాప్స్ అన్నవి కూడా ఎక్వేరియం ఫిష్ కాదు గైస్, ఈ కోయకాప్స్ అన్నవి పాండ్స్ కి డిజైన్ అయినవి। మీరు కోయకాప్స్ అన్నవి ఎక్వేరియం లో పెంచడం కన్నా పాండ్స్ లో పెంచడమే బెస్ట్, ఎందుకంటే కోయకాప్స్ అన్నవి చాలా పెద్దగా అయిపోతూ ఉంటాయి, ఇవి కొన్ని రోజుల్లోనే చాలా పెద్దగా పెరిగిపోతూ ఉంటాయి। మీరు ఎంత పెద్ద ట్యాంక్ కొన్నా సరే ఈ కోయకాప్స్ అన్నవి పెద్దవి అయిపోతూనే ఉంటాయి, మీ ట్యాంక్ సైజ్ అన్నది చిన్నది అయిపోతూనే ఉంటుంది। సో కోయకాప్స్ ఎప్పుడు కొనేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కోయకాప్స్ ఆర్ ఓన్లీ ఫర్ పాండ్స్ నాట్ ఫర్ ఎక్వేరియం। అండ్ ఈ కోయకాప్స్ ని జాపనీస్ కనిపెట్టారు గైస్, వీళ్ళు కూడా కోయకాప్స్ ని ఎలా డిజైన్ చేశారంటే పాండ్స్ గురించి ఈ కోయకాప్స్ అన్నవి డిజైన్ చేశారు। మీరు గనక జపాన్ లో చూసుకుంటున్నట్లయితే వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ లో కూడా ఈ కోయకాప్స్ అన్నవి ఉంటాయి, అంటే వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ అంత క్రిస్టల్ క్లియర్ గా ఉంటది। అండ్ ఎస్పెషల్లీ షాప్ వాళ్ళు ఈ పాయింట్ అనేది మనకు అస్సలు చెప్పరు, ఎందుకంటే చెప్పాలంటే వాళ్ళకి తెలియాలి కదా ఫస్ట్. అండ్ నెక్స్ట్ గోల్డ్ ఫిష్ అండ్ ఏంజల్ ఫిష్ ఈ రెండింటినీ మిక్స్ చేశారు, ఇది వన్ ఆఫ్ ద బ్లండర్ గైస్, ఎందుకంటే ఇనీషియల్ గా కొన్ని రోజులు ఈ గోల్డ్ ఫిష్ అండ్ ఏంజల్ ఫిష్ అన్నవి బాగానే ఉంటాయి, బట్ డేస్ పాస్ అయ్యే కొద్దీ ఏంజల్ ఫిష్ అనేది గోల్డ్ ఫిష్ ని అటాక్ చేస్తుంది, ఎందుకంటే ఏంజల్ ఫిష్ అనేది ఒక సిక్లిడ్ గైస్, ఈ సిక్లిడ్స్ అన్నవి చాలా అగ్రెసివ్ ఫిషెస్, వాటి బ్లడ్ లోనే ఉంటది అగ్రెసివ్నెస్ అన్నది। ఎస్పెషల్లీ ఈ ఏంజల్ ఫిష్ అన్నది బ్రీడింగ్ సీజన్ కి వచ్చేటప్పుడు చాలా అగ్రెసివ్ గా తయారైపోద్ది, అప్పుడు ఖచ్చితంగా మీ గోల్డ్ ఫిష్ యొక్క ఫిన్స్ ని కట్ చేసేస్తుంది। థింగ్ నెంబర్ 3, తిను బోర్ వాటర్ యూస్ చేశాను అని చెప్పాడు గైస్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి బోర్ వాటర్ లోని క్లోరిన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ బోర్ వాటర్ అనేది చాలా హార్డ్ వాటర్, ఆ వాటర్ కనుక మీ ఎక్వేరియం లో మీరు యాడ్ చేస్తే కొన్ని రోజులకే మీ ఎక్వేరియం పైన వైట్ లైన్స్ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి। ఈ వైట్ లైన్స్ మీద కూడా నేను ఒక వీడియో చేశాను గైస్, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళండి చూడండి। అండ్ మీరు ఎస్పెషల్లీ బోర్ వాటర్ యూస్ చేసేటప్పుడు మీ వాటర్ ని టెస్ట్ చేయండి గైస్, ఎస్పెషల్లీ క్లోరిన్ టెస్ట్, హార్డ్నెస్ టెస్ట్, మాక్సిమం మీరు మీ ఎక్వేరియం లోని ఏ వాటర్ యూస్ చేయాలో తెలుసా, ఏరో వాటర్ యూస్ చేయాలి గైస్, ఎందుకంటే ఈ ఏరో వాటర్ అనేది సాఫ్ట్ వాటర్ అండ్ మీ ఫిషెస్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది, లేదంటే మీరు హార్డ్ వాటర్ కనుక యూస్ చేస్తే మీ ఎక్వేరియం పైన వైట్ లైన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి, ఈవెన్చువల్లీ కొన్ని రోజులకి మీ ఎక్వేరియం చూడడానికి అస్సలు బాగోదు। అండ్ మీ దగ్గర కనుక ఇంక ఆప్షన్ లేదు బోర్ వాటరే యూస్ చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా క్లోరిన్ టెస్ట్ చేసి ఒకవేళ క్లోరిన్ కనుక ఎక్కువ ఉంటే క్లోరిన్ రిమూవర్ యాడ్ చేసి అప్పుడది మీ ఎక్వేరియంలో యూస్ చేయండి।
థింగ్ నెంబర్ 4 వచ్చేసి దీని అక్వేరియం లోని వాటర్ ప్రతి 3-4 డేస్ కే స్పాయిల్ అయిపోతుంది అని తిను నాకు కంప్లైంట్ చేశాడు. అండ్ తిను చెప్పిన దాన్ని బట్టి ఏవై ఉంటుందో అన్న రీజన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజన్ నెంబర్ 1 వచ్చేసరికి తిను గోల్డ్ ఫిష్ అండ్ కోయికాప్స్ ని యాడ్ చేశాడు. ఈ గోల్డ్ ఫిష్ అండ్ కోయికాప్స్ అన్నవి చాలా వేస్ట్ అన్నవి జనరేట్ చేస్తాయి. ఎక్కువ ఫుడ్ తింటాయి, ఎక్కువ వేస్ట్ జనరేట్ చేస్తాయి. సో మీరు ఆ వేస్ట్ ని న్యూట్రలైజ్ చేయాలంటే ఒక పవర్ఫుల్ ఫిల్టర్ ని యూజ్ చేయాలి. తిను జస్ట్ ఒక టాప్ ఫిల్టర్ ని యూజ్ చేస్తున్నాను అని తిను నాకు చెప్పాడు. ఈ టాప్ ఫిల్టర్ లోని బయోమీడియా కూడా యాడ్ చేయలేదు, అందుకే దీని ఫిల్టరేషన్ అనేది అస్సలు ఎఫెక్టివ్ గా లేదు. సో ఈవెన్చువల్లీ 3-4 డేస్ కే వాటర్ అనేది వైట్ కలర్ లోకి మారిపోతుంది. ఎందుకు ఇలా వైట్ కలర్ లోకి మారిపోతుంది అంటే మళ్ళీ ఈ గోల్డ్ ఫిషెస్ అనేవి వేస్ట్ ఎక్కువ జనరేట్ చేయడం వల్ల అమోనియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది మీ ట్యాంక్ లోని. ఈవెన్చువల్లీ అమోనియా అక్యుములేట్ అయ్యి వాటర్ అనేది వైట్ కలర్ లోకి మారిపోతుంది. అండ్ మీరు అప్పటికీ కూడా క్లీన్ చేయకుండా అలానే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా, ఫిషెస్ కి డిజీజెస్ వస్తాయి అండ్ ఈవెన్చువల్లీ ఫిష్ అనేవి చనిపోతాయి. అండ్ రీజన్ నెంబర్ 2, తిను తన అక్వేరియం లోని కలర్ఫుల్ స్టోన్స్ ని ప్లేస్ చేశాను అని నాకు చెప్పాడు. గైస్ ఈ స్టోన్స్ అన్నవి ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా, అనీటన్ ఫిష్ ఫుడ్, ఫిష్ పూపు ఇవన్నీ కలిపి స్టోన్స్ మధ్యలో డిపాజిట్ అయిపోతాయి. మీరు ప్రతిసారి స్టోన్స్ మొత్తాన్ని తీసి క్లీన్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీరేం చేస్తారు, జస్ట్ పైపైన వాటర్ చేంజెస్ అలానే చేసి అలానే వదిలేస్తారు. ఈ స్టోన్స్ అన్నవి ఏ మంత్ కు ఒకసారో 2 మంత్స్ కు ఒకసారో క్లీన్ చేస్తూ ఉంటారు. దీని వల్ల ఏమవుతుందో తెలుసా, ఆ స్టోన్స్ మధ్యలో ఈ వేస్ట్ అనేది పోకుండా ఉండిపోవడం వల్ల ఫుల్ అమోనియా ఫామ్ అయిపోతుంది. అండ్ కొన్ని రోజులకి ఈ స్టోన్స్ కూడా బ్లాక్ కలర్ లో ఫామ్ అయిపోతాయి. ఎందుకు అంటే ఈ స్టోన్స్ మీద ఆల్గే డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. సో నేను ఎప్పుడు నా సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్తానంటే ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ అనేవి యూజ్ చేయొద్దు గైస్. ఎందుకంటే ఇవి చూడడానికి ఏదో స్టార్టింగ్ లో కొంచెం బాగానే ఉంటాయి, కానీ ఒక ఆర్టిఫిషియల్ లుక్ అన్నది మీ ఎక్వేరియం తీస్తాయి. సో ఎప్పుడు ఈ స్టోన్స్ ని యూజ్ చేయొద్దు. రీజన్ నెంబర్ 3, తిను ఒక టాప్ ఫిల్టర్ ని యూజ్ చేశాను అని నాకు చెప్పాడు. గైస్ 3 ఫీట్ ట్యాంక్ కి టాప్ ఫిల్టర్ ఏమాత్రమూ కాదు, ఎస్పెషల్లీ గోల్డ్ ఫిషెస్ అండ్ కోయకాప్స్ యూజ్ చేసేటప్పుడు. మీరు గనక గోల్డ్ ఫిష్ అండ్ కోయకాప్స్ యూజ్ చేస్తే మీకు ఇంకో ఆప్షన్ కూడా లేదు, మీరు క్యారిస్టర్ ఫిల్టర్ కే వెళ్ళాలి. లేదు మీరు గోల్డ్ ఫిష్ కోయకాప్స్ యూజ్ చేయట్లేదు అనుకోండి, ఆ టైంలోని మీరు హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కి వెళ్ళొచ్చు. హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కూడా పెద్ద హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కి వెళ్ళాలి, అంటే మీ 3 ఫీట్ ట్యాంక్ ని సరిపోయేటట్టు అంత పెద్దది మీరు తీసుకోవాలి. బట్ ఈ హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కూడా మాక్సిమం 2 ఫీట్ ట్యాంక్ వరకే కాస్తుంది. 3 ఫీట్ ట్యాంక్ మీరు గనక వెళ్తే ఖచ్చితంగా మీరు క్యారిస్టర్ ఫిల్టర్ తీసుకోవాలి. లేదు మీకు బడ్జెట్ కన్స్ట్రైన్స్ ఉంటే అప్పుడు మీరు హ్యాంగ్ ఆన్ బ్యాక్ ఫిల్టర్ కు వెళ్ళొచ్చు. అండ్ ఈ టాప్ ఫిల్టర్ లోని మీరు బయోమీడియా యాడ్ చేయడానికి కూడా అవ్వదు. ఈ బయోమీడియా గనక యాడ్ చేయకపోతే ఎస్పెషల్లీ గోల్డ్ ఫిష్ అండ్ కోయకాప్స్ ఉన్న ట్యాంక్ లోని ఖచ్చితంగా మీ ఎక్వేరియం యొక్క ఫిల్టరేషన్ అనేది ఎఫెక్టివ్ గా ఉండదు. ఎఫెక్టివ్ గా ఉండకుండా వేస్ట్ అంతా మీ ఎక్వేరియం లోనే ఉంటుంది. దీని వల్ల అమోనియా బిల్డప్ అవుతుంది, వాటర్ స్పాయిల్ అయిపోతుంది ప్రతి 3-4 డేస్ కే. థింగ్ నెంబర్ 4, తిను ఎక్వేరియం ని ఫిష్ ని తెచ్చి ఒక రోజు ఎక్వేరియం లోనే వేస్తాడు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ రికమెండబుల్. ఎందుకంటే గైస్ మీరు ఖచ్చితంగా మీ ట్యాంక్ ని సైకిల్ చేయాలి, అట్లీస్ట్ 10 డేస్ లేదా 2 వీక్స్ మీరు ఖచ్చితంగా సైకిల్ చేయాలి. ఎస్పెషల్లీ గోల్డ్ ఫిషెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 10-15 డేస్ ఖచ్చితంగా సైకిల్ చేయాల్సిందే, మీకు వేరే ఆప్షన్ లేదు. సైకిల్ చేయడం అంటే ఏంటో కాదు, జస్ట్ మీ ట్యాంక్ లోని వాటర్ యాడ్ చేసి ఫిల్టర్ యాడ్ చేసి అందులో బయోమీడియా యాడ్ చేసి అలా ఆ ఫిల్టర్ ఆన్ చేసి ఉంచేయడమే. ఇలా మీరు ఒక 2 వీక్స్ అలా కంటిన్యూస్ గా ఉంచేయాలి, అంటే వీక్లీ కొంచెం వాటర్ చేంజ్ చేయాలి 30%. ఇలా చేస్తే మీ ట్యాంక్ అన్నది సైకిల్ అవుతుంది. దీని వల్ల మీ ట్యాంక్ అనేది ఒక ఈక్విలిబ్రియం లో ఉంటుంది, ఒక బ్యాలెన్స్ లో ఉంటుంది. అప్పుడు తెచ్చి మీరు గనక మీ ఫిష్ ని యాడ్ చేస్తే మీ ఫిష్ కి ఏ ప్రాబ్లమ్ ఉండదు. లేదు అంటే ఇలానే ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటర్ స్పాయిలింగ్, తర్వాత ఫిషెస్ కి డిజీజెస్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫిష్ ఎక్వేరియం 2 ఒక రోజే వేయకూడదు. ఎక్వేరియం లో వాటర్ వేసి సైకిల్ చేసి ఒక 14 డేస్ వరకు ఆగి అప్పుడు ఫిష్ ని యాడ్ చేయాలి, ఇప్పుడు తొందరపాటు పనికిరాదు. సో గైస్ తిను చేసిన మిస్టేక్స్ అన్ని మనం డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు సొల్యూషన్స్ అన్ని బ్రీఫ్ గా ఒక సమ్మరీ లాగా నేను మీకు ఇప్పుడు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, బిగినర్స్ ఎప్పుడు 1 ఫీట్ ట్యాంక్ తోనే వెళ్ళండి, 3 ఫీట్ ట్యాంక్ అవాయిడ్ చేయండి. పాయింట్ నెంబర్ 2, ట్యాంక్ ని ఎప్పుడు సైకిల్ చేయండి, 10-14 డేస్ సైకిల్ చేసిన తర్వాత అప్పుడు ఫిష్ తెచ్చి యాడ్ చేయండి. థింగ్ నెంబర్ 3, ఓవర్ క్రౌడింగ్ ఎప్పుడు చేయొద్దు, మీ ట్యాంక్ సైజ్ కి ఎన్ని ఫిషెస్ అయితే ఫిట్ అవుతాయో ఫస్ట్ తెలుసుకొని అన్ని ఫిషెస్ యాడ్ చేయండి. థింగ్ నెంబర్ 4, బిగినర్స్ ఎప్పుడు బిగినర్స్ యూజ్ చేసే ఫిషెస్ తోనే మీరు వెళ్ళండి, అంతేగాని కాంప్లికేటెడ్ ఫిషెస్ ఎప్పుడు తెచ్చి వేయకండి. మీకు ఏ ఫిషెస్ అయితే బిగినర్స్ కి హెల్ప్ఫుల్ అవుతాయో నేను దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, లింక్ ఎంత డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను చూడండి. అండ్ అలానే ఏ ఫిషెస్ బిగినర్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోకూడదో అన్న దాని మీద కూడా ఒక వీడియో చేశాను,
ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను, అది కూడా వెళ్ళి ఒకసారి చూసేయండి. థింగ్ నెంబర్ 5, మీరు యూజ్ చేసిన వాటర్ లోని క్లోరిన్ ఉందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. థింగ్ నెంబర్ 6, ఈ కలర్ఫుల్ స్టోన్స్ అన్నవి యూజ్ చేయొద్దు, చూడడానికి చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. దీని బదులు మీరు నీట్ గా డ్రిఫ్ట్ వుడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి కదా డ్రాగన్ స్టోన్స్ అన్నవి, ఇలాంటివి యూజ్ చేసుకోండి. అంతేగాని చిన్న చిన్న కలర్ఫుల్ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఎప్పుడు యూజ్ చేయొద్దు. థింగ్ నెంబర్ 7 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గైస్ మీ ఫిష్ కి కావలసిన కండిషన్స్ అన్ని మీరు మీ ట్యాంక్ లోని సెట్ చేయండి. సెట్ చేసి ట్యాంక్ ని సైకిల్ చేసి ట్యాంక్ అనేది ఒక బ్యాలెన్స్ లోకి వచ్చాక అప్పుడు తెచ్చి ఫిష్ ని యాడ్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇదే గైస్ మన వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ చెప్పిన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్. అండ్ మీరు కూడా ఇలానే ఎవరికైనా ప్రాబ్లమ్స్ అయితే నాకు కింద కామెంట్ బాక్స్ అని మెన్షన్ చేయండి. నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే, అందరికి ఉపయోగపడుతుంది అని ఎస్పెషల్లీ నాకు అనిపిస్తే ఇలానే నేను మీకు వీడియో చేస్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అని మెన్షన్ చేయండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. సో ఈ వీడియోని ఎక్కడ దాకా చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు గనక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్ నేను ఇన్స్టాగ్రామ్ లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. వెళ్ళండి, చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఫిష్ మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ ప్రతి క్వశ్చన్ కి నేను రిప్లై ఇస్తాను. గైస్ మీరు గనక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యి ఉండి మీ స్టైల్ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. ఈ ఛానల్ ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో దాన్ని కూడా అలానే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. అంతలోపుకి నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ టైం. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిష్ ని, ష్రింప్ ని హ్యాపీగా చూసుకోండి.